హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చాలా తక్కువ ఖర్చుతో మంచి బ్రాండ్ లుక్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ రెడీ చేయడానికి ఎంత ఖర్చు అయిందో కూడా మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నాను నేను. టేప్ యూస్ చేసుకొని, వైట్ కలర్ పెన్సిల్ యూస్ చేసుకొని డాట్స్ అయితే పెట్టుకున్నానండి ముగ్గు వేయడం కోసం. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇలాంటి బ్యాక్డ్రాప్స్. చుక్కలు పెట్టాక పెయింట్ యూస్ చేసి నేను ముగ్గు వేసుకున్నాను. నేను యూస్ చేసిన క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి. మనం జనరల్గా డ్రెస్సెస్కి బ్లౌజెస్కి లైనింగ్ వేసుకుంటాం కదా, ఆ క్లాత్ అండి. మీటర్ 30 రూపీస్ అయ్యింది. నేను 4 మీటర్స్ తీసుకున్నాను. సో టోటల్ 120 రూపీస్ అయ్యింది క్లాత్. నేను పెయింట్ వేసుకోవడానికి యూస్ చేసిన పెయింట్ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను యూస్ చేసిన పెయింట్ వచ్చేసి ఫెవిక్రిల్ అక్రిలిక్ కలర్స్ అండి. ఇది బాటిల్ 20 రూపీస్, వైట్ కలర్. నేను 2 బాటిల్స్ యూస్ చేశానండి మొత్తం బ్యాక్గ్రౌండ్ రెడీ అవ్వడం కోసం. ఒక పెయింట్ బ్రష్ 10 రూపీస్. సో టోటల్ నాకు 170 రూపీస్ కాస్ట్ అయిందండి ఈ బ్యాక్గ్రౌండ్ రెడీ అవ్వడం కోసం. మనకి ముగ్గులు వేయడం వస్తే చాలండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు, రెడీ చేసుకోవచ్చు ఇలాంటి బ్యాక్డ్రాప్స్. నేనైతే రెడ్ కలర్ క్లాత్ సెలెక్ట్ చేసుకున్నానండి, ఎందుకంటే వైట్ కలర్ పెయింట్ వేసినప్పుడు బ్రైట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను వేస్తున్నది సెంటర్లో వచ్చే ముగ్గు అండి. నేను 7 చుక్కల ముగ్గు సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను 3 సైడ్స్ బార్డర్ వేసుకున్నాను, తర్వాత ఇట్లా సెంటర్లో ఒక పెద్ద ముగ్గు వేసుకున్నాను. మీరు నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడైనా పోస్ట్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిడిల్లో అయితే పెద్ద ముగ్గు వేసుకున్నాను. ఇప్పుడు సైడ్స్, 4 సైడ్స్ చిన్న ముగ్గులు వేసుకుంటున్నాను. టైం అయితే పడుతుందండి, అండ్ చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి ఎందుకంటే పెయింట్ కదా, ఏదైనా మిస్టేక్ అయితే ఎరేజ్ చేయలేము. నాకైతే 4 అవర్స్ పట్టిందండి టైము ఇది రెడీ అవ్వడానికి. ఇలాంటి బ్యాక్డ్రాప్ ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే ఏ ఫెస్టివల్కైనా మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది బ్యాక్డ్రాప్. చూసారు కదా నా బ్యాక్డ్రాప్ ఎలా అనిపించిందో. మీరు కమెంట్ సెషన్లో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.